హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇర్షాద్స్ వరల్డ్. బిగ్ బాస్ హౌస్లో షాకింగ్ ఎలిమినేషన్. ఈ వారం హౌస్ నుంచి మణికంఠ అవుట్. బిగ్ బాస్ సీజన్ 8లో 7వ వారం ఎలిమినేషన్ న్యూస్ అయితే లీక్ అయిపోయింది. ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ అయితే ముగిసింది. దీంతో ఈ వారం హౌస్ నుంచి మణికంఠ ఎలిమినేట్ కాబోతున్నాడు. నిజానికి ఓటింగ్ పరంగా మణికంఠ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 7 వారాల ఆటలో 6 సార్లు నామినేట్ అయ్యాడు మణికంఠ. మరి ఈ వారం మణికంఠ ఎలిమినేట్ కావడానికి గల రీజన్స్ ఏంటి? మణికంఠతో పాటు డేంజర్ జోన్కి వచ్చిందెవరో అసలు ఏంటో చూద్దామండి. బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. ముఖ్యంగా అప్పటి వరకు కాస్త స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్లు అనుకున్న వాళ్ళు కూడా దుఖానం సర్దేస్తున్నారు. గత వారం కిరాక్ సీత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం నామినేషన్లో ఉన్న 9 మందిలో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. నామినేషన్కి వచ్చిన ప్రతిసారి సేవైన మణికంఠ ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. మరి మణికంఠ ఎలిమినేషన్కి గల కారణాలేంటో చూద్దాం. బిగ్ బాస్ 7వ వారం ఎలిమినేషన్ ఆడియన్స్కి భారీ షాక్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్న పృథ్వీ, నిఖిల్, మణికంఠ, నబిల్, యష్మి, ప్రేరణ, గౌతమ్, తేజ, హరితేజాలలో ఓటింగ్లలో స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్లు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్, నబిల్, ప్రేరణకి ఓటింగ్ చాలా స్ట్రాంగ్గా పడింది. ఇక మిగిలిన వాళ్లలో తేజ, హరితేజ, పృథ్వీల ఓటింగ్ విషయానికి వస్తే చాలా టైట్గా జరిగినట్టు తెలిసింది. కానీ ఈ వారం ఆటలో గౌతమ్ భారీ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఏకంగా మెగా చీఫ్ అయిపోయాడు. దీంతో గౌతమ్ ఓటింగ్ చివరి 2 రోజులు భారీగా పెరిగింది. అలానే యష్మి, టేస్టీ తేజ, హరితేజాలు కూడా టాస్కుల్లో గట్టిగానే ఆడారు. కనుక వీరికి కూడా ఓటింగ్ బాగానే పడింది. అయితే ఈ వారం ఆట విషయానికి వస్తే మణికంఠ చాలా లో అయిపోయాడు. అసలు ఛార్జింగ్ టాస్క్లో అయినా నేను ఆడను, బొక్కలు ఇరగొట్టుకోలేను, నేను ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు అంటూ ఓ పక్కన కూర్చున్నాడు. ఇదే మణికంఠ కొంపముంచింది. ఇన్ని వారాలు ఆట సరిగ్గా ఆడినా ఆడకపోయినా ఆడియన్స్ సింపతి ఓట్లతో బతికిపోయాడు మణికంఠ. కానీ ఈ వారం కావాలని అందరితో గొడవ పెట్టుకోవడం, ఆట ఆడకుండా కూర్చోవడం అన్నీ దెబ్బేశాయి. దీంతో ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తున్నది. అయితే ఎలిమినేషన్ జరిగే ముందు మణికంఠ కాస్త ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, నా మైండ్, హార్ట్ ఏం బాగాలేదు అంటూ మణికంఠ చెప్పాడట. ఇక ఎలిమినేషన్ రౌండ్కి మణికంఠతో పాటు చీఫ్ గౌతమ్ కూడా వచ్చాడట. ఇద్దరిలో ఓటింగ్ ప్రకారం మణికంఠ ఎలిమినేట్ అయిపోయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇప్పటికే ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ అయితే పూర్తయిపోయింది. ఎలిమినేషన్ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కాబోతుంది. ఇంతకీ ఈ వారం మణికంఠను అవినాష్ ఒక్కడే నామినేట్ చేశాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.